హలో వ్యూయర్స్, మా ప్రీవియస్ వీడియోలో మా క్యాంపర్ వ్యాన్ టూర్ చూసి ఎంజాయ్ చేశారా? ఒకవేళ ఆ వీడియో చూసి ఉండకపోతే ఈ కార్నర్లో ఉన్న లింక్ క్లిక్ చేసి చూసేయండి. ఈ క్యాంపర్ వ్యాన్లో మేము 2 డేస్ ఎన్నో బ్యూటిఫుల్ లొకేషన్స్ చూసాము. ఇలాంటి సీనిక్ స్పాట్స్లో వ్యాన్ ఆపేసి కూర్చొని అండ్ చక్కగా వ్యూస్ని ఎంజాయ్ చేసాము. అయితే ఈ బ్యూటిఫుల్ ట్రిప్ చిన్న యాక్సిడెంట్తో అబ్రప్ట్గా ఎండ్ చేయాల్సి వచ్చింది. ట్రిప్లో 3వ రోజు క్యాంప్ సైట్ పార్కింగ్లో నుంచి రివర్స్ చేస్తుండగా వ్యాన్ బ్రేక్స్ ఫెయిల్ అయ్యి వెనుక ఉన్న వెహికల్ని గుద్దేసింది. ఫార్చునేట్లీ 2 వెహికల్స్కి మైనర్ డ్యామేజ్తో ప్రమాదం తప్పింది. ఒక రోజంతా రెంటల్ కంపెనీ వాళ్ళతో ఫోన్, ఈమెయిల్లో ఆర్గ్యూ చేశాక వ్యాన్ చెక్ చేయడానికి మెకానిక్ని పంపారు. మెకానిక్ బ్రేక్స్లో ఇష్యూస్ ఉన్నాయని, వ్యాన్ డ్రైవ్ చేయడానికి సేఫ్ కాదని కన్ఫర్మ్ చేయడంతో ఇలా టో ట్రక్లో వ్యాన్ని పర్త్కు తీసుకెళ్లారు. మేము ఇంటికి వెళ్ళేందుకు ఈ కార్ని అరేంజ్ చేశారు. అంతేకాదు, వాళ్ళ వ్యాన్ బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల మాకు ఫుల్ రిఫండ్ కూడా ఆఫర్ చేశారు. రెంటల్ వెహికల్కి ఎప్పటిలాగే మేము ఫుల్ లయబిలిటీ కవర్ ఇన్సూరెన్స్ తీసుకున్నాము. అందువల్ల తప్పు ఎవరిదైనా వాదించాల్సిన అవసరం లేకుండా డ్యామేజ్ బిల్ అంతా ఇన్సూరెన్స్ కంపెనీ వాడే బే చేశాడు. ఎంతో ఎంజాయ్ చేస్తున్న ట్రిప్ ఇలా ఈ యాక్సిడెంట్తో అర్ధాంతరంగా ముగించాల్సి వచ్చింది. ఈ యాక్సిడెంట్ వల్ల ఫ్యూచర్లో రెంటల్ వెహికల్లో ట్రావెల్ చేయడానికి కొంచెం ఆలోచిస్తామేమో, కానీ మా ట్రావెల్స్ అయితే కంటిన్యూ చేస్తాము. సో కీప్ వాచింగ్ మా విహార యాత్ర. అప్పటి వరకు షేర్ ఎ లిటిల్, కేర్ ఎ లిటిల్, స్ప్రెడ్ ఎ స్మైల్.